తారకరామ రావు ఈ నందమూరి తారకరామ లో ప్రవేశించి నటన చేయించాడా అనిపించింది. ప్రతి ఆంధ్రప్రదేశ్, ప్రతి తెలుగు రాష్ట్రాల మొత్తం తెలుగు ప్రజలందరూ ఈ నందమూరి తారక రామారావు చూసుకుని ఆ నందమూరి తారక రామారావు మళ్ళీ వచ్చి యాక్ట్ చేశాడా అనిపించే విధంగా గర్వంగా ఎక్కడ పడ్డా ఈ హీరో గారు గురించి చెప్పుకుంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన సచిన్ జోషి గారు, సచిన్ జోషి గారికి నీకు ఏంటి అంటారు, ఈ ఆయన ఆరా, నా వెనకాల ఉండే ఆరా సచిన్ జోషి గారు, నేను ముందుంటాను, నా వెనకాల ఉండే ఆరా ఆయన, ఆయన నా ఫ్రెండ్ అయినందుకు నాకు గర్వంగా ఉంటుంది. ఐ ప్రౌడ్ టు సే సచిన్ జోషి ఫ్రెండ్ అని చెప్పుకుంటా ఉంటాను. ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా అన్న పూరి జగన్నాథ్ గారికి. ఈ సినిమా ముందు నుంచి నేను ఎప్పుడు నమ్మేవాడు కదా, హిట్ అవుద్దా హిట్ అవుద్దా అని ప్రకాష్ రాజు గారు ఫోన్ చేసి అడుగుతున్నాడు. అరే తమ్ముడు సూపర్ హిట్ అవుద్ది సూపర్ హిట్ అవుద్దా అని చెప్పున్నాడు. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ లో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉండేవాడి, ఇది హిట్ కావాలి హిట్ కావాలి. ఈ సినిమాని విపరీతంగా ఇది పెద్ద హిట్ కొట్టాలి, ఇది నా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని ఎన్నో రోజులు ఆశపడ్డాను. ఈ ప్రయాణంలో నాతో సహకరించిన రైటర్ వక్కంతు వంశీ గారికి, నా తమ్ముడు కళ్యాణ్ వర్మకి, ఎడిటర్ శివకి, ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, శ్యామ్ గారికి, ప్రతి ఒక్కరికి, మా అన్న వాకాడప్పారావు గారు, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, వాకాడప్పారావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.